మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక మాసం వచ్చేసింది. అయితే ఈ కార్తీక మాసం నుండి ఒక 5 రాశుల వారికి మాత్రం అద్భుతమైన లాభాలు కలగబోతూ ఉన్నాయని, ఈ రాశుల వారు కుబేరులుగా మారిపోతూ ఉన్నారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కార్తీక మాసంలో వచ్చే పుణ్య ఫలాన్ని ఈ 5 రాశుల వారు ఎంతో ఎక్కువగా పొందుతూ ఉంటారు. మరి ఆ 5 రాశులు ఏమిటో, వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతుందో, ఆ రాశులలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ప్రయత్నాలలో అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలు ఊపందుకుని లాభాలు అర్జిస్తారు. ఉద్యోగ సమస్యలు తీరిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకున్న రీతిలో కొనసాగుతూ ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు తీరిపోతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తూ ముందుకు నడుస్తూ ఉంటారు. ఊహించని సంఘటనలు కొన్ని మార్పులను తెస్తాయి. పరిస్థితులు అనుకూలించి ఉత్సాహంగా సమయాన్ని గడుపుతారు. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యాలు వస్తాయి. వీరు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రటి పుష్పాలతో పూజిస్తే కార్తీక మాసమంతా కూడా శుభం జరుగుతుంది. కార్తీకంలో మరిన్ని మంచి ఫలితాలను పొందబోతున్న మరొక రాశి వృషభ రాశి. వీరికి ఉద్యోగ లాభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ధనలాభం కలుగుతుంది. కృషి పట్టుదలతో కార్య సాధకులుగా గడుపుతారు. అదేవిధంగా పొరపాట్లను సరిదిద్దుకొని కొన్ని వ్యవహారాలను ఈ సమయంలోనే సరిచేసుకుంటూ ఉంటారు. వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ వృషభ రాశి వారికి ఒక వ్యక్తి ద్వారా మాట పడాల్సిన పరిస్థితి వస్తుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో మీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అనుకూలమైన శుభవార్తల కోసం వీరు విష్ణు సహస్రనామాలను చదువుకుంటూ ఉండాలి. మూడవ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి కార్తీక మాసమంతా అన్నీ శుభాలే జరుగుతాయి. పనులలో విజయాలు సాధిస్తారు. ఆలయ దర్శనం చేస్తే మంచి జరుగుతుంది. కొత్త వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో పూర్వ వైభవం కనిపిస్తుంది. సమస్యలు తీరిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతమైన కాలం ఇది. శ్రమ పడకుండానే పనులను పూర్తి చేస్తారు. అందరి ఆప్యాయత అనురాగాలను పొందుతారు. ఎదురయ్యే ఇబ్బందులను అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకున్న లక్ష్యాల వైపు సాగిపోతారు. మీరు పశుపక్షాదులకు త్రాగడానికి నీరు అందిస్తే అదృష్టం కలిసి వస్తుంది. తరువాతి రాశి సింహరాశి. వీరికి వ్యాపారాలు చాలా సులభసాటిగా ఉంటాయి. ఈ కార్తీక మాసంలో చేసే ప్రతి పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఉద్యోగాలలో ప్రమోషన్లు వస్తాయి. రాజకీయాలలో ఉన్నవారికి ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి. అంటే వారి ఊహించని రీతిలో ఫలితాలు వస్తాయి. పలుకుబడి హోదా కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలను అమలు చేస్తారు. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక స్థితి అనుకున్న రీతిలో కొనసాగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. వీరు వారి ఇష్ట దైవాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉంటే మరిన్ని అద్భుతాలు జరుగుతాయి. చివరి రాశి కన్యారాశి. వీరికి గతం కంటే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఆస్తి వివాదాలు తగ్గుతాయి. లబ్ధి చేకూరుతుంది. గృహ వాహన యోగాలు కలుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శ్రమలన్నీ పోతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు బాగా కొనసాగుతాయి. ధనలాభం కలుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. వీరు గరికతో గణపతిని పూజిస్తూ ఉంటే కార్తీక మాసం వీరికి మరిన్ని శుభాలను తీసుకువస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.